మూడు జిల్లాలు, తొమ్మిది సభలు, 15 నియోజకవర్గాలు సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కేసీఆర్. ఓవైపు కూటమిని టార్గెట్ చేస్తూనే మరోవైపు టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని కవర్ చేశారు. అక్కడి నుంచి బోధన వెళ్లి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత బాల్కొండ వెళ్లారు. సభ ముగించుకుని జగిత్యాల వెళ్లిన ఆయన అక్కడే ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం కరీంనగర్ చేరుకున్న టీఆర్ఎస్ అధినేత మానకొండూరిని సైతం కవర్ చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ జిల్లాలో అడుగుపెట్టారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేటల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. రోజు రోజుకి డోస్ పెంచుతున్న గులాబీబాస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణపై వలసాధిపత్యం అవసరం లేదంటూ కూటమి, బాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పార్టీ చెతికిల పడిపోయి వాళ్లకు యుద్ధం చేయడం చేతగాక ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయని తీసుకొని వచ్చినారు. ఇది చాలా పెద్ద ఆత్మగౌరవ పరీక్ష. 58 ఏళ్లు పోరాడి అనేక మంది చనిపోయి ఈ దశా ఉద్యమంలో కూడా చాలా పెద్ద పోరాటాలు జరిగి ఎందరో యువకులు చనిపోయి నేను కూడా చివరికి చావా తయారై చాలా కష్టం మీద తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ బ్రహ్మాండంగా నిలబెట్టుకున్నాం, ముందుకు పోతూ ఉన్నాం. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని, కరెంటు వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అంటూ రైతుల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనకు శాపం పెట్టినాడు, మీకు తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదు, మీరు వస్తే మీకు కరెంటు రాదు, చిమ్మ చీకటైతుంది, అంధకారం అయితే చెప్పినాడు, పరిశ్రమలు పోతాయని చెప్పినాడు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, నేను చెప్పేది కాదు, ఇండియన్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు డిక్లేర్ చేసినారు. పర్ క్యాపిటా పవర్ యూజ్లో ఈరోజు హయ్యెస్ట్ ఇండియాలో ఎవరున్నారంటే తెలంగాణ ఉంది అని చెప్పినది. 24 గంటల కరెంటు అందరితో పాటు రైతులకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలోనే ఉంది, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి తీర్పు చెప్పాలని ప్రజల్ని కోరారు. రేపు కలవకుర్తి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారు కేసీఆర్. మహబూబ్నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగార్జునసాగర్, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల్ని కవర్ చేస్తారు కేసీఆర్.